దీంట్లో ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే గారు మనకు లేకుండా పోయారు ఒక సంవత్సరం లోపే ఈ విధంగా జరగడం నిజంగా కూడా మన జిల్లా యొక్క దురదృష్టం అని నేను అనుకుంటాను దుబ్బాక నియోజకవర్గంలోని ఎంపీపీలు కానీ లేదా జెడ్పీటీసీలు కానీ చైర్మన్ అవుతున్నాననే ఒక మాట చెప్పగానే రామలింగన్నతోని మా జెడ్పీటీసీలు అందరూ కూడా మీతోనే ఉంటారమ్మ అని కూడా మా వారితో చెప్పడం జరిగింది ఒక సంవత్సరం కూడా అందరం కలిసి పనిచేయకుండా తనతో కలిసి పనిచేయకుండా వెళ్ళిపోవడం ఇలా చాలా దురదృష్టకరం నిజంగా గన్ను పెన్ను రెండింటితోనూ కూడా పోరాడి పేద ప్రజల వైపు ఉండి వాళ్ళ సంక్షేమం కోసం పనిచేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హరీష్ రావు గారి యొక్క కేసీఆర్ గారి యొక్క ఆదర్శాలకు అనుగుణంగా అదేవిధంగా మన జిల్లా మంత్రి హరీష్ రావు గారి యొక్క ఆదర్శాలకు అనుగుణంగా పనిచేస్తూ తన నియోజకవర్గంలో మన సిద్దిపేటలో ఏ విధంగానైతే అభివృద్ధి చెందుతుందో తన నియోజకవర్గాన్ని కూడా అంత అదే స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలనే తపన ఉన్న ఒక నాయకుడిని కోల్పోవడం నిజంగా మన అందరి దురదృష్టం. అందువల్ల నేను మా కౌన్సిలర్స్ అందరితో కూడా నేను కోరేది మీ ఆర్పీ మీ ఆశ మీ అంగన్వాడిని తీసుకొని వార్డుకు ప్రతిరోజు కూడా ఒక 50 ఇండ్లు 100 ఇండ్లు మీరు డోర్ టు డోర్ పోయి వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది చెకప్ చేయండి. ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా, దగ్గు ఉందా, తుమ్ములు వస్తున్నాయా, ఏదైనా డిఫరెంట్ హెల్త్ కండిషన్ ఉంటే ఎస్ రండి అమ్మా మీకు రేపు పొద్దున్నే టెస్ట్ చేస్తామని చెప్పి ఇటు మన అర్బన్ హెల్త్ సెంటర్కు నాసర్పురా కానీ అంబేద్కర్ నగర్ కానీ తీసుకుపోయి టెస్ట్ చేయించండి. ఎన్ని టెస్టులు చేయడానికైనా ఇబ్బంది లేదు. ఇవాళ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో లక్షలాది ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించి పెట్టినాం, హోమ్ ఐసోలేషన్ కిట్లు తెప్పించి పెట్టినాం, మాస్కులు తెప్పించాం, జిల్లాల్లో కూడా ఆసుపత్రులు పెట్టినాం, ఏ రకమైన ఇబ్బంది లేదు.